నవడేస్ ఆధునిక జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అంటే వేళకు తినకపోవటం, వేళకు నిద్రపోకపోవటం, అలాగే మెంటలీ స్ట్రెస్ మూలంగా చాలా రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూనే ఉంటున్నాం. అలాంటి వాటిలో గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. సో వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మెడ్ నైన్ నుంచి డాక్టర్ లక్ష్మీకాంత్ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సో లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసాయి, రకరకాల ఆహార పదార్థాలను కూడా తీసుకుంటున్నాం. సో వెనుక ముందు ఏమి ఆలోచించకుండా, సో మరి ఇలాంటి టైంలో అసలు గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎందుకు వస్తుంది అనేది చాలా వరకు కొంతమందికి అవగాహన లేదు. ఎటువంటి తినటం మూలంగా, లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకోవటం మూలంగా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నామని. సో ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని మన బాడీకి డైజెస్ట్ చేయడానికి యాసిడ్ సెక్రీషన్స్ అనేది ఒక రిధమ్ అనేది ఉంటుంది. రిధమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 సార్లు అంటే బ్రేక్ఫాస్ట్ తినాలి, లంచ్ తినాలి, డిన్నర్ అనేది ఆటోమేటిక్గా మన బాడీ అడాప్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే అడాప్టేషన్ సిస్టమ్స్ మనం మారుతామో ఏదో ఒక సిస్టమ్స్ అనే ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఈ రోజుల్లో అంటే మనం ఆదుకున్న లైఫ్ స్టైల్లో టైంకి తినలేకపోవటము అండ్ సడన్గా వి మేక్ వెరీ డ్రాస్టిక్ డెసిషన్స్. ఒక రోజు అనుకుంటాం నేను మార్నింగ్ తినను, ఒక రోజు నేను అనుకుంటాను బ్రేక్ఫాస్ట్ తినము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా మనం ఎప్పుడైతే స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంటుందో ఆ స్ట్రెస్తో పాటు ఆ దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఎక్కువ డైట్ తినటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్ దిస్ ఇంకొకటి బికాస్ వెన్ యూఆర్ అండర్ లాట్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ నిద్రపోము, నిద్రపోకపోవటం వల్ల ఏమవుతుంది, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎసిడిటీ ఉంటుంది. దెన్ నేను నిద్రపోలేదని మర్చిపోతాము, కాకపోతే నాకు మార్నింగ్ ఎసిడిటీ వచ్చిందని చూస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అండ్ ఒకసారి మన లైఫ్ని సరిగ్గా చూసుకోవాలంటే టైంకి తినటము, టైం నిద్రపోవటము అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్లో స్ట్రెస్ని మనం అవాయిడ్ చేయలేము, ఇట్స్ గోయింగ్ టు కమ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ వేస్ దాన్ని మనం లేకుండా ఎట్లా చేయొచ్చు అని. అంతేగాని ఇప్పుడు చాలామంది ఏంటంటే స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా నా కడుపు బ్లోటింగ్గా ఉంది, నాకు బాగలేదు, నాకు ఎసిడిటీ ఉందని ఆలోచిస్తారు. కానీ ఎవరు కూడా నాకు వర్క్ పెరిగింది, లేకపోతే నేను నిన్న ఐ వాజ్ నా బాస్ నా మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టారు అవి ఎవరు చెప్పరు మనకు. సో మేము అడిగితే కానీ ఏంటి అంటే నీ సింప్టమ్స్ అంతా బాగున్నాయి, ఇన్వెస్టిగేషన్ అంతా బాగున్నాయి, ఏం ప్రాబ్లం, దెన్ దే కమ్ బ్యాక్. అంటే లా ఫస్ట్ చెప్పాల్సిన ప్రాబ్లం లాస్ట్ చెప్తారు. అంటే అదేదో కామన్ ప్రాబ్లం గా అనుకుంటారేమో వాళ్ళు, ఆ కామన్ ప్రాబ్లం స్ట్రెస్ అనేది. సో చాలా సార్లు, సో అందుకని చాలా ఈ గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ అనేది ఎవరైతే భయపడి మా దగ్గరకు వస్తారో చాలా వరకు ఏంటంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తోనే సరిపోతుంది. అంటే రియలీ దే నీడ్ నాట్ కమ్ టు అస్. సో కానీ వాళ్ళు భయంతో నాకు ఏదైనా ఉందనో లేకపోతే నా డైజెషన్ బాగలేదనో దేర్ ఇస్ సంథింగ్, ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ పెట్టుకుంటారు అనమాట. నేను గ్యాస్ట్రిక్ పేషెంట్ని, నాకు నేను ఎప్పుడు మందులు వాడాల్సిందే అని సమ్టైమ్స్ ఇట్స్ మాకే ఎందుకు ఇట్లా అనుకుంటారు. డోంట్ థింక్, అట్లా అనుకోబాకండి. మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు రండి, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి, డోంట్ అనుకోవద్దు అని ధైర్యం చెప్పి పంపించాల్సి వస్తుంది. అంతే మనం ధైర్యం చెప్పాలని పరిస్థితికి వచ్చాము అంటే యూ షుడ్ అండర్స్టాండ్ అంటే రియాలిటీ ఎంత ఉంది, అనుమానము భయము ఇవన్నీ కూడా it has to be taken care of. కానీ చాలా మంది చేస్తున్న తప్పిదం జనరల్లీ చూస్తూనే ఉంటాం. ఫర్ సపోజ్ ఒక గ్యాస్ట్రిక్ సమస్య తోటి ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు ఏదైతే మెడిసిన్స్ ఇస్తూ ఉంటారో, ఇంకొక పేషెంట్ ఎవరైతే ఉంటారో తన ఫ్రెండే కావచ్చు, తన దగ్గరికి వెళ్ళి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటే ఇతను సజెస్ట్ చేసిన మెడిసిన్ని వాళ్ళు యూజ్ చేసేస్తూ ఉంటారు వితౌట్ ప్రిస్క్రిప్షన్, మీరు చెప్పకుండానే. లైక్ పొద్దున్నే లేసి ప్యాంట్ టాప్లు అని అవన్నీ వేసేసుకుంటూ ఉంటారు, అది ఎంతవరకు క్యూర్ ఇస్తుంది, అది కంటిన్యూస్గా వేసుకోవటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే ఇప్పుడు చాలా మోడర్న్ ట్రెండ్స్, మోడర్న్ ప్రకారము వీలైనంత వరకు అన్ని మెడిసిన్స్, ఏ మెడిసిన్స్ వాడకుండా ఉండటం అనేది బెస్ట్. కొంతమందికి ఏంటంటే ఏం వాడినా కానీ అసిడిటీ వస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా మనం ఎవాల్యుయేట్ చేసి ఏదో ఒక కారణం దొరుకుతుంది. ఆ కారణం మనం ఐడెంటిఫై చేసాం అనుకోండి, వి గెట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 99% మనకు రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా అంటే వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ టు దెమ్ వీ సీ హౌ వీ కెన్ గివ్ 100% రిజల్ట్. మెడిసిన్లో కూడా దిస్ నథింగ్ లైక్ 100%, అట్లీస్ట్ క్లోజ్ టు 90% మనం ఇవ్వగలిగితే ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్. సో వాళ్ళకి మేము మాట్లాడేటప్పుడు వీల్ సీ. చాలాసార్లు మెడిసిన్స్ అనేది అంటే మాట్లాడుతున్నప్పుడే ఒక ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టైమ్స్ మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఏం కావాలో తెలిసిపోతుంది. సో దాని తర్వాత అఫ్ కోర్స్ మా ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఈ 1 ఇయర్ టైంలో, ఐ థింక్ వీఆర్ కమింగ్ టు క్లోజ్ టు 1 ఇయర్ టైంలో, ఈ స్ట్రెస్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఒకటి జాబ్స్ పోయిన వాళ్ళు, తర్వాత ఫుడ్ అంటే ఏంటంటే దూరంగా ఉండటం వల్ల చాలా వరకు రెస్టారెంట్స్ అన్ని మూసేశారు,
వాళ్ళే వండుకొని తినాల్సిన అవసరము. తర్వాత ఫోర్సబులీ దే ఆర్ ఫోర్స్ టు ఈట్ ఇన్ స్మాల్ స్మాల్ ప్లేసెస్ ఎవరైతే ఓపెన్ చేశారు, అంటే మనకి ఇప్పుడు చాయిస్ లేదు ఎక్కడ ఫుడ్ దొరికితే మనం వెళ్ళి తినాలి. అండ్ తర్వాత జాబ్స్ పోవటం వల్ల యూనో దే ఆర్ ఆల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చాలామంది ఉన్నారు. ఈ 8 మంత్ చూసారంటే ద డిజీజ్ ప్యాటర్న్ చాలా మారింది. అంటే చాలామంది అంటే ఇంట్లోనే ఉండటం వల్ల దే ఆర్ హైలీ ఆ బిల్డప్ అయిపోతుంది. అంటే అంటే ఒకరికి ఇచ్చిన మెడిసిన్స్ ఇంకొకరికి ఎలా పనిచేస్తుంది అని, అంటే అది పనిచేయటం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేసి మరి షాప్ దగ్గరికి వెళ్ళి ప్యాంటస్ తీసుకున్నంత మాత్రాన అసలు మీకు నేనంటే అసలు మీకు అసిడిటీ లేదు అంటారు. సి ఒక ప్లాసిబో అంటాం, ప్లాసిబో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదైనా ఆకలి వేసినప్పుడు తినగానే నా కడుపు ఫుల్ అయిపోగానే అది ఇవ్వగానే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ బట్ రియాలిటీ ఇట్ హెస్ నాట్ హెల్ప్డ్ యూ. ప్లాస్టిక్ అనేది నా మంది వేసుకోగానే నాకు బాగా పనిచేసిందని, కానీ రియల్గా అది మీకేం పనిచేసి ఉండకపోవచ్చు. అందుకని ఏంటంటే జనరల్గా ఎప్పుడన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు అంటే మీ ఫ్రెండ్ చెప్పేదానికన్నా కెన్ యూ అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వితౌట్ గోయింగ్ డాక్టర్ కొంచెం చూడాలి. సో అంటే మనం కరెక్ట్ టైం తింటున్నామా, మనకు వచ్చిన ప్రాబ్లం అంటే 6-6 hours to 12 hours మనం దేనివల్ల దగ్గర వెయిట్ అయింది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫుడ్ ఏమైనా తినలేదా, ఆర్ హ్యావ్ ఐ ట్రావెల్డ్ ఎ లాట్, ఒక 1 week ట్రావెల్ చేశానా, ఆర్ హ్యావ్ ఐ టేకెన్ సమ్ ఫుడ్ అవుట్ సైడ్ అని. ఇప్పుడు రౌండ్ ద కౌంటర్ మీరు తీసుకెళ్ళటం వల్ల ఒకటి సైడ్ ఎఫెక్ట్సే కాకుండా యూ గెట్ యూస్ టు ఇట్, యూ గెట్ అడిక్టెడ్ టు ఇట్, ఇది వేసుకుంటే నాకు ఏదో బాగుంది అని. బట్ ఇన్ రియాలిటీ దట్స్ ఓన్లీ ప్లాసిబో. అందుకని వీలైనంత వరకు అంటే మీరు మీ ఫ్రెండ్ చెప్పారని మందులు వాడటము, మీరు మెడికల్ షాప్లో మందులు తీసుకోవటము బెస్ట్ ఇస్ ట్రై టు గివ్ సమ్ టైమ్. ఎందుకంటే మన బాడీ కెన్ అడాప్ట్. ఎప్పుడైతే మీకు ఒక 24 hours, 48 hours తగ్గలే అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, సివియర్ పెయిన్ ఇంకా నేను తట్టుకోలేను అప్పుడు ఎట్లాగో మీరు ఆగలేరు. సో బై మీరు మీ ఫ్రెండ్ ఇచ్చిన మందులు మీరు వాడటం వల్ల అది కరెక్టో తప్పో లేదు కానీ నష్టమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సి సమ్టైమ్స్ ఇప్పుడు చాలాసార్లు యువర్ సమ్వేర్ ఎక్కడో దూరంగా ఉన్నారు, ఫెసిలిటీస్ అవైలబుల్ లేదు, డెఫినెట్గా యువర్ ఫ్రెండ్స్ అడ్వైస్ విల్ హెల్ప్. బట్ అదర్ సిచ్యువేషన్స్లో వెన్ యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, వెన్ యూర్ ఇన్ కామ్ అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు జస్ట్ యూ సీ. అంతేగాని ఇప్పుడు మీరు జస్ట్ బ్లైండ్గా వేసుకోవటం వల్ల ఇప్పుడు చాలా అసిడిటీ మందులు లాంగ్ డ్యూరేషన్ వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని స్టడీస్ చాలా వస్తున్నాయి. దేవే టైమ్స్ మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక మందు వాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం, వీలైనంత వరకు బ్రేక్ చేయండి, ఒకే ట్యాబ్లెట్ ఎక్కువ రోజులు వాడబాకండి. స్టడీస్ వస్తున్నాయి అంటే కొంచెం కార్డియాక్ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ కూడా ఫ్యూచర్లో మన బాడీకి ఎఫెక్ట్ అయ్యే అవ్వచ్చు అని స్టడీస్ వస్తున్నాయి. కాబట్టి ఏ మెడిసిన్స్ అయినా కానీ ప్రొలాంగ్డ్గా వాడద్దు అని చెప్పాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు ఆ స్టడీస్ వస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు మేము కూడా పర్వాలేదండి అవసరం ఉంటే వాడండి అని చెప్తున్నాం. బట్ నౌ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే ఒకే మెడిసిన్స్ 3 to 4 months కన్నా ఎక్కువ వాడబాకండి. ఇంకా అదే ఇట్స్ ఎ మస్ట్ అంటే దాన్ని రొటేట్ చేయండి, కాకపోతే ఒకే మందు వాడద్దు అని.